స్టూడెంట్స్ ఈరోజు 7వ క్లాస్ వాళ్ళకి కబీర్ కే దోహే అనే పాఠం చూద్దాం కబీర్ కే దోహే అనేది ఒక పద్య భాగము దోహే అంటే దో అంటే రెండు రెండు లైన్లు గల పద్యాన్ని దోహే అంటాం దోహ ఏకవచనము దోహే బహువచనం ఒకటే ఉంటే దోహ రెండు ఎక్కువ ఉంటే దోహే ఈ దోహ అనేది కొద్దిమంది కవులు రాశారు కబీర్ దాసు తులసిదాసు ఇట్లా కొద్దిమంది రాశారు దీంట్లో కబీర్ దాసు రాసిన నాలుగు దోహేలు ఉన్నాయి వీటి గురించి వీటిలో ముఖ్యంగా ఒక నీతి ఉంటుంది మనం సమాజంలో ఎలా ఉండాలి పెద్దల పట్ల ఎలా గౌరవంగా ఉండాలి మనం మంచి పొజిషన్లకు వెళ్ళాలంటే ఎట్లా ఏం చేయాలి ఇటువంటి విషయాలన్నీ దోహేల్లో ఉంటాయి ఇందులో ముఖ్యంగా ఇప్పుడు ఫస్ట్ పేజీలో ఒక పిక్చర్ ఉంది ఇది ఏంటో చూద్దాం ఇక్కడ ఒక పిక్చర్ ఇవ్వబడింది ఈ పిక్చర్లో రెండు బొమ్మలు రెండు చెట్లు బొమ్మలు ఉన్నాయి ఒకటి ఖర్జూరపు చెట్టు రెండు మామిడి చెట్టు ఈ ఖర్జూరపు చెట్టుకి మామిడి చెట్టుకి తేడా ఏమిటి ఈ రెండు ఇక్కడ ఎందుకు ఇచ్చాడు ఇది మనం చాలా ముఖ్యమైన విషయం ఇది ఈ ఖర్జూరపు చెట్టు వల్ల ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయా మామిడి చెట్టు వల్ల ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయా దీని గురించి మూడు ప్రశ్నలు ఉన్నాయి ఈ మూడు ప్రశ్నలు ఏంటో చూద్దాం చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహా హై इस चित्र में अंटे पिक्चर लो इस चित्र में एक खजूर का पेड़ और एक आम का पेड़ दिखाई दे रहे हैं उनके बारे में तुम क्या जानते हो उनके बारे में अंटे वाटि गुरिंचि मीकु एं तेलुसु वाटि गुरिंचि एं तेलुसु मनकि खजूर के पेड़ से कोई लाभ नहीं लेकिन आम के पेड़ से बहुत लाभ है अभी एंटो तरह चूदा मूडवदि महापुरुषों के संदेशों का जीवन में क्या महत्व होता है గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్ర వల్ల ఏం ప్రాముఖ్యత ఉంటుంది ఏం ఉపయోగం ఉంటుంది గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క జీవితాలు సందేశము నుంచి మనము చాలా నేర్చుకోవచ్చు మనం కూడా వారిలాగా తయారు కావడానికి ఒక ఇన్స్పిరేషన్కి ఉపయోగపడుతుంది ఇది ఈ మూడు ప్రశ్నల గురించి ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్దాం ఫస్ట్ దోహ చదువుతున్నాం చూడండి కాల్ కరైసో ఆజకర్ ఆజ్ కరైసో అబో पल में परलई हो यगो बहुरी करई गो कब काल करई सो आज कर आज करई सो अब पल में परलई हो यगो बहुरी करई गो कब चला गोप संदेश काल करई सो आज कर काल अंटे कल अंटे रेपु काल अने पदानिकी निन्ना रेपु ई रेंडु अर्थालु वस्तायि ఇక్కడ మనము కాల్ కరై అంటే రేపు టుమారో కాల్ కరైసో ఆజ్కర్ రేపు చేయాల్సిన పని ఏదైతే ఉందో ఆజ్కర్ కాల్ కరై సో సో అంటే అది అంటే రేపు ఏం చేయాల్సిన పనులు ఉన్నాయో ఏం పని ఉందో అది ఆజ్కర్ ఈరోజు చేసేయాలి ఆజ్కరైసో అబ్ ఆజ్ అంటే ఈరోజు ఎప్పుడైనా సరే చేయాలనుకున్న పని ఎప్పుడైనా చేయవలసిన పని సాయంత్రం అయినా చేయొచ్చు అనుకున్న పని ఆజ్ కరయస్ అబ్బ అబ్బ అంటే ఇప్పుడే సాయంత్రమైనా చేయొచ్చు అనుకున్న పని ఒకటి ఉందనుకోండి అది ఇప్పుడే చేసేయాలి ఎందుకని అంటే ఎందుకు రేపు చేయాల్సిన పనిని ఇవాళ ఎందుకు చేయాలి ఇవాళ ఎప్పుడైనా చేయాలనుకున్న పనిని ఇప్పుడే ఎందుకు చేయాలి అంటే పల్ మే పరలై హోయగో పల్ అంటే క్షణం పల్ మే అంటే క్షణంలో పరలై అంటే ప్రళయ అంటే ఒక తుఫాను కావచ్చు ఒక సునామీ కావచ్చు ఒక వరదలు కావచ్చు ఇలాంటి ప్రళయము హోయగో హోసక్తా హై రావచ్చు తుఫాన్లు భూకంపాలు సునామీలు వరదలు ఇవన్నీ మనము ముందుగా ఎక్స్పెక్ట్ చేయలేనివి భూకంపాలు లాంటివి అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము ఇలాంటి సందర్భంలో మనం ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళలేము అటువంటి సందర్భంలో మనము చేయాలనుకున్న పనులన్నీ పెండింగ్ పడిపోతాయి ఇప్పుడు ఉదాహరణకి ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత మంచి మోక్షం రావాలి అనుకున్నాడు మోక్షం రావాలి అంటే ఎవరైనా సరే ఏం చేయాలి మంచి పనులు చేయాలి అందరికీ దానం చేయగలిగితే దానం చేయాలి ఎవరికి హాని చేయకుండా ఉండాలి ఒకరి సొమ్మును ఆశించకుండా ఉండాలి అందరికీ గురించి మంచిగా ఆలోచించాలి అందరికీ సహాయం చేసేటట్టుగా ఉండాలి పెద్దలను గౌరవించాలి ఇలాంటి పనులన్నీ చేస్తేనే మనిషికి మోక్షం వస్తుంది కానీ పూజలు ఇవన్నీ ఇటు వల్ల కాదు ముఖ్యంగా మనం మానవ సేవే అని చెప్పినట్టుగా మనుషులందరికీ కోఆపరేటివ్గా ఉంటేనే దేవుడు సంతోషిస్తాడు కాబట్టి మోక్షం కావాలి అనుకున్నప్పుడు
ఇప్పుడు మంచి పనులు చేయాలి. రేపు చేద్దాం మంచి పని అనుకున్నాం అనుకోండి, ఇప్పటిదాకా మనం చేయలేదు, రేపు రేపటి నుంచి మొదలు పెడదాం అనుకున్నాం, ఈలోపు ప్రళయం వచ్చి చచ్చిపోయాం, అప్పుడు ఏం చేయగలుగుతాం? మనం ఎక్కడికి వెళ్తాం? మోక్షం లభిస్తుందా? లభించదు, నరకానికి వెళ్తాం. అందుకని ఎప్పుడైనా సరే జాగ్రత్త పడి ముందుగానే మనం మన పనులు సరి చేసుకోవాలి. అది ఇక్కడ చెప్పాడు, పలమే పరలయ హోయోగో, ఒక క్షణంలో ప్రళయం రావచ్చు. బహురి కరయగో కబ్, బహురి అంటే మరి మరలా, కరయగో కబ్, కరయకొండ చేస్తావు, కబ్ అంటే ఎప్పుడు, మరి ఎప్పుడు చేస్తావు? ప్రళయం వచ్చింది, చచ్చిపోయావు, ఎప్పుడు చేస్తావు? మంచి పనులు చేయలేవు, చేయలేదు కాబట్టి మోక్షం లేదు. కాబట్టి మీకు మంచి జరగాలన్నా, మంచి ఫలితము మీకు జీవితంలో మంచి ఫలితాలు రావాలన్నా ఏం చేయాలి? మంచి పనులు చేయాలి. ఎప్పుడు చేయాలి? రేపు పొద్దున్నే అనుకోకూడదు, ఇవాళే చేయాలి. ఇవాళ ఎప్పుడు వీలైతే అప్పుడు చేయటం కాదు, ఇప్పుడు వీలైతే ఇప్పుడే చేయాలి, అప్పుడే మీకు అనుకున్న ఫలితం లభిస్తుంది. ఉదాహరణకి మీరు ఎగ్జామ్ రాయాలనుకున్నారు, రేపు పరీక్ష ఉంది, రేపు చదువుతామంటే అట్ట, ఎప్పుడు పరీక్ష ఉంది? ఇప్పుడు మొదలు పెట్టాలి చదువుకోవడం. ఇవాళ చదువుదాం, రేపు చదువుదాం అనుకున్న పని ఇవాళే మొదలు పెట్టాలి, ఇవాళ అనుకున్న పని ఇప్పుడే మొదలుపెట్టి చదవడం మొదలు పెట్టాలి. అంతేకాని చాలా టైం ఉందని అనుకున్నారు అనుకోండి, మీ సిలబస్ అంతా పెరిగిపోయింది, చాలా పుస్తకాలు కనపడతాయి, చాలా పాఠాలు ఉంటాయి, మీకేమి రాదు, అప్పుడు టెన్షన్ పెరిగిపోయి చదవలేదు. అటు కాకుండా ఎప్పుడు పరీక్ష ఉంది, లేకపోతే ఎగ్జామ్ లెసన్ చెప్పాం, చెప్పినప్పుడు ఇక రేపు చదువుదామని అనుకోకూడదు, ఇవాళ చదవాలి, ఇవాళ చదువుకో, ఇవాళ అంటే ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడే మొదలు పెట్టుకోవాలి, అప్పుడే మీకు ఫలితం సాధిస్తారు మీరు. ఇది ఈ పద్యంలో చెప్పాడు. రెండోది, బుర్రా జొదే కనుమై చలా బుర్రా న మిలియా కోయ్, జో దిల్ ఖోజా ఆపనా ముజ్సా బుర్రా న కోయ్. బుర్రా జొదే కనుమై చలా బుర్రా న మిలియా కోయ్, జో దిల్ ఖోజా ఆపనా ముజ్సా బుర్రా న కోయ్. చూడండి, మనలో చాలా మంది ఉన్నారట, మనం ఏం చేస్తాం, ఎక్కువ మంది పక్క వాళ్ళ లోపాలు చూస్తుంటాం, పక్క వాళ్ళ లోపాలు వెతుకుతూ ఉంటాం, మనలో లోపాలు చూసుకోం. అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాడు ఇక్కడ. బుర్రా, బుర్రా అంటే బ్యాడ్, బ్యాడ్ అంటే చెడు. బుర్రాజో దేఖన, దేఖన అంటే చూడటం. బుర్రాజో దేఖన మై చలా, ఈ లోకంలో చెడు అనేది ఎక్కడ ఉంది ఎతకడానికి ఒకసారి బయలుదేరాను అంటున్నాడు. నిజంగా ఎక్కడికి వెళ్తాం కాదు, ఆయన ఆ విధంగా చెప్తున్నాడు. బుర్రా, చెడు అనేది ఎక్కడుందో వెతకడానికి నేను వెళ్ళాను. బుర్రా నా మిలియా కోయ్, బుర్రా చెడు వ్యక్తి ఎక్కడ, నా మిలియా కోయ్, కోయి నైమిల, ఎక్కడ చెడు లేదు, చెడు కనపడలేదు, ఎవరిలో చెడు కనపడలేదు, ఈ చెడు వ్యక్తి అనేవాడు ఎక్కడ కనపడలేదంట. ఈ ప్రపంచంలో అసలు చెడు లేదా, అంత మంచేనా అంటే కాదు, చెడు ఉంది. కానీ నేను వెతకడానికి వెళ్ళాను, కానీ నాకు ఎక్కడ, ప్రపంచంలో అందరినీ చూశాను, నిజంగా చూడటం కష్టమే, కానీ ఆయన చెప్తున్నాడు నేను ప్రపంచంలో అందరిని చూశాను, చూసినంతవరకు ఎక్కడా కూడా చెడు కనపడలేదు. ఇదేమిటి, ప్రపంచంలో చెడు లేకుండా ఉందా అని ఒకసారి ఆలోచించాడు. జో దిల్ ఖోజా ఆపన, ఆపన అంటే అపన, అపన అంటే తన, తన అంటే అతని యొక్క, దిల్ అంటే మనసు, హృదయం, ఖోజా, ఖోజన అంటే వెతుకుట, సెర్చింగ్. ఒకసారి ప్రపంచంలో ఎక్కడా చెడు కనపడనప్పుడు అపనా దిల్ ఖోజా, ఉన్నహోనే అపనా దిల్ ఖోజా, తనలో చూసుకున్నాడు ఒకసారి, తన హృదయంలో చూసుకున్నాడు, తన హృదయంలో చెడు ఉందా మంచి ఉందా మొత్తం చూసుకుని ఒకసారి పరిశీలన చేసుకుని గతంలో ఆయన చేసిన పనులు కానీ గతంలో ఆయన చరిత్ర అంతా ఒకసారి తరచి గుర్తు చేసుకుని చూసుకుంటే తెలిసింది ఏమిటంటే, ముజ్సా బురా నా కోయ్, ముజ్సా అంటే నాలాగా, ముజ్ జైసా నాలాగా, బురా చెడు వ్యక్తి, నా కోయ్ కోయి నహి, ముజ్జైసా బురా వ్యక్తి, సంసారమే కోయినహి, ఈ ప్రపంచంలో సంసారం అంటే ఈ ప్రపంచంలో ఎక్కడా లేరంట, అంత చెడు నాలోనే ఉంచుకుని నేను అందరిలో వెతుకుతున్నాను, మనలో చెడు ఉందో లేదో చూసుకోవాలి. మీరు పక్కన వాడి గురించి కంప్లైంట్ చేస్తుంటారు స్కూల్లో క్లాస్లో, సార్ ఇటు చూడండి సార్ పడుతున్నాడు సార్, నువ్వు ఇన్సాల్ కొట్టేవాడిని సార్, ఇటు తిడుతున్నాడు సార్, నువ్వు ఇన్సాల్ తిట్టావు, నువ్వేం చేయకుండా వాడు చేశాడా, నువ్వేం చేసినా చేయబోయినా వాడు చేయడం తప్పే, కానీ నువ్వు తప్పు చేసావు లేదో ఒకసారి ఆలోచించుకో, నువ్వు ఇన్ని మాటలు అని ఉంటావు,
బూతు మాట తిడుతున్నావు, బూతు మాట తిట్టినప్పుడు అందులో ఉన్న మీనింగ్ తెలుసుకో, తెలుసుకుని ఎదుటోడు నిన్ను తిట్టాడు అనుకో, అప్పుడు అర్థమైంది నీకు అందులో ఉన్న ప్రాబ్లం ఏమిటి. నువ్వు తప్పు చేయకుండా ఉంటే అప్పుడు ఎదుటోడి మీద కంప్లైంట్ చేసే హక్కు ఉంది. మనలో ఎన్నో తప్పులు పెట్టుకుంటాం కానీ పక్కవాడి మీద ఎడుతుంటాం, లేదా పక్కవాళ్ళు ఒక తప్పులు ఎత్తుతుంటాం. అది చేయకూడదు. ముందు మీరు మనలో మీలో చూసుకోండి, మీ హృదయంలో చూసుకోండి ఎంత చెడుందో తెలుస్తుంది. దాన్ని ముందు కడిగించుకోండి, కడిగేసుకోండి, దాన్ని క్లీన్ చేసుకుని స్వచ్ఛంగా మీరు తయారవ్వండి ముందు. అప్పుడు మీరు అసలు జీవితంలో ఎంత పెద్ద స్థానానికి వెళ్తారో చూస్తారు. పక్కోడి సంగతి వద్దు, పక్కోడితో మనకు అనవసరం. మీరు ఎందుకు వచ్చారు స్కూల్కి, స్కూల్ ఎందుకు చేరారు? అమ్మవాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని స్కూల్కి పంపించారంటే వాళ్ళు అక్కడ ప్రశాంతంగా లేరు. మీరు చదువుకుంటున్నారో లేదో, ఎట్ట చదువుతున్నారో ఏమో, మీరు పెద్ద అయ్యి ఎంత గొప్ప స్థానానికి వెళ్తారో లేదో ఇది ఆలోచిస్తుంటారు. వాళ్ళని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎంతకైనా పక్కవాడి మీద కంప్లైంట్ చేసుకుంటే టైం గడిపితే కాదు. అందుకని మనం ఏం చేయాలి, మనలో ఉన్న చెడుని కడిగేసుకుని, మన హృదయాన్ని స్వచ్ఛత చేసుకుని, శుభ్రపరచుకుని, అప్పుడు మన పనిలో మనం ఉండాలి. అంతేగాని పక్కవాళ్ళతో వద్దు, పక్కవాళ్ళ చెడు మంచి మనకొద్దు. మంచి ఉంది తీసుకుందాం, చెడు మనకొద్దు. ఇది ఏం చెప్పదలుచుకుంది. ఈ మొత్తం 4 పద్యాలు ఉన్నాయి, 4 దోహాలు ఉన్నాయి. 2 చెప్పాను ఇప్పుడు, నెక్స్ట్ పార్ట్ 2 చేస్తా, అందులో ఇంకో 2 చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.